ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలకు విఐపీలు క్యూ కడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి 7 మంది, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది జడ్జీలు వస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు కేటాయింపు కొనసాగుతుందో ఒక పక్క. ప్రస్తుతం 26వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్లను టీటీడీ అధికారులు కేటాయించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా టీటీడీ సర్వదర్శనం టికెట్స్ జారీ చేస్తోంది. తెల్లవారుజాము నుంచే టికెట్స్ జారీ చేస్తూ ఉన్నారు. ఇందిరా మైదానం వద్ద జారీ చేస్తున్న టికెట్స్ ప్రక్రియపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ముందస్తుగానే సర్వదర్శన టోకెన్ల ప్రక్రియ జారీ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచి కూడా తిరుపతి నగరంలో 9 కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఇందిరా మైదానం వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. 17 కౌంటర్లు ఈ యొక్క ఇందిరా మైదానం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో టికెట్లు పొందుతూ ఉన్నటువంటి భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా 23వ తారీఖు నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. జనవరి 1వ తారీఖు వరకు కూడా టికెట్ల జారీ ప్రక్రియ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో టికెట్లు పొందినటువంటి భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా అనిపిస్తుంది టికెట్ల జారీ ప్రక్రియ తీసుకున్నారు, ఈ యొక్క టీటీడీ చేసినటువంటి ముందస్తు చర్యలు? చాలా సులభతరంగా ఉంది, ఎక్కువ వెయిటింగ్ లేదు. కానీ అనుకున్న టైం కంటే ముందు ఇస్తున్నారు. 23 మధ్యాహ్నం అన్నారు, కానీ పొద్దున్నే స్టార్ట్ చేశారు. ఇది తెలిసిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉంది. వెయిటింగ్ టైం కూడా చాలా తక్కువ, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. వెరీ హ్యాపీ అనిపిస్తుంది. కౌంటర్స్ పెట్టారు కాబట్టి ఈజీగా తీసుకోవడానికి టికెట్స్ చాలా బాగున్నది. రష్ లేదు, ఈజీగా టికెట్స్ దొరుకుతున్నాయి. అది మాకు చాలా సంతోషంగా ఉన్నది. వైకుంఠ ఏకాదశి భక్తులు పొందినటువంటి భక్తులు చాలా సంతోషం అనిపిస్తుంది. సార్, మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది అంటే నేను అనుకోలేదు, అసలు వెళ్తాను, నేను గుడికి వెళ్తాను, వైకుంఠ దర్శనం చేసుకుంటాను నేను అనుకోలేదు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాకు వెంటనే కాల్ వచ్చి మీరు రండి అని చెప్పి స్వామి పిలిచారు, రావాల్సి వచ్చింది. మీ దయ వల్ల మాకు తొందరగా టికెట్ దొరికింది. సార్, మేము కరీంనగర్ నుండి వచ్చాము, కానీ 2 గంటలకు మధ్యాహ్నం టోకెన్స్ ఇస్తామని చెప్పేసి నిన్నటి నుండే స్టార్ట్ చేసి మాకు 25 తారీఖు దాకా వెయిట్ చేయాలంటే సుదూర ప్రాంతం నుంచి వచ్చినాం, కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. కానీ ఫ్రీగా దర్శనానికి అయితే టోకెన్స్ ఇచ్చినందుకు సంతోషం. అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క తిరుపతి నగరంలో 9 కేంద్రాల్లో శ్రీనివాసంతో పాటు విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, ఇటు గోవిందరాజ సత్రాలతో పాటు ఎంజీ మహాత్మా గాంధీ హై స్కూల్ ఏదైతే ఉందో, ఎంజీ బైరాగపట్టెలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ హై స్కూల్తో పాటు ఎంఆర్పల్లి హై స్కూలు, ఇటు జీవకోనలో ఉన్నటువంటి హై స్కూల్తో మొత్తం 9 కేంద్రాల్లో రామచంద్ర పుష్కరిణి, మొత్తం 9 కేంద్రాల్లో 93 కౌంటర్లలో టికెట్ల జారీ ప్రక్రియ చేస్తూ ఉన్నారు. వేగవంతంగా టికెట్ల జారీ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 65,000 టికెట్లు జారీ చేశారు. మొత్తం 425,000 టికెట్లను జారీ చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందస్తుగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దానికి అనుగుణంగానే మొత్తం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా టీటీడీ సర్వదర్శనం టికెట్స్ జారీ చేస్తుంది. చాలామంది కూడా టికెట్స్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నారు భారీ స్థాయిలో. అలాగే విఐపీలు కూడా దర్శనం కోసం మనకి చాలామంది వస్తూ ఉన్నారు. సో ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుపతి రామచంద్ర పుష్కరిణి దగ్గర నుంచి మా ప్రతినిధి మూర్తి లైవ్లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, హలో. హలో హలో, వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా టీటీడీ సర్వదర్శనం టికెట్స్ జారీ చేస్తోంది. తెల్లవారుజాము నుంచే కూడా టికెట్స్ జారీ చేస్తూ ఉన్నారు. ఇందిరా మైదానం వద్ద జారీ చేస్తున్న టికెట్స్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము, చాలామంది వచ్చి టికెట్స్ తీసుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. చాలామంది విఐపీలు కూడా దర్శనం కోసం తిరుపతి వస్తూ ఉన్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి తిరుపతి రామచంద్ర పుష్కరిణి దగ్గర నుంచి మా ప్రతినిధి మూర్తి లైవ్లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, మనిషా, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ సర్వదర్శన టోకెన్లను ఈరోజు తెల్లవారుజాము నుంచే జారీ చేస్తోంది. ప్రస్తుతం మనం తిరుపతిలో 9 కేంద్రాల్లో జారీ చేస్తున్నారు. రామచంద్ర పుష్కరిణి వద్ద 10 కౌంటర్ల ద్వారా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆధార్ కార్డులు చూపించిన వారందరికీ ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించినటువంటి దర్శన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా
23వ తారీఖు రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి జనవరి 1వ తారీఖు వరకు 10 రోజుల వరకు కూడా టికెట్ల జారీ ప్రక్రియ చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి రామచంద్ర పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద టికెట్లు పొందినటువంటి భక్తులు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, టీటీడీ చేసినటువంటి ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి, ఎప్పటికి టికెట్లు తీసుకున్నారు? ఏర్పాట్లు అయితే బాగున్నాయి. క్యూ కంట్రోల్ కానీ మెయింటెనెన్స్ కానీ బాగుంది. ఇక్కడ వచ్చిన 5 మినిట్స్ లోపలనే టోకెన్ అనేది దొరుకుతూ ఉంది. రష్ను బట్టి జస్ట్ నాకైతే జస్ట్ 2 మినిట్స్ పట్టింది ఇక్కడ టోకెన్ తీసుకోవడానికి. నేను లోకల్ తిరుపతి మార్కెట్ దగ్గర ఉంటాము. నేను ఒక వెల్నెస్ కోచ్ని. మీకు ఎలా అనిపిస్తుంది గతానికి ఇప్పటికి టికెట్లు జారీ ప్రక్రియ పారదర్శకంగా? చాలా బాగుంది, హ్యాపీ. యా, ఫాస్ట్గా అన్నీ అయిపోయినాయి. సో విత్ ఇన్ ఏ మినిట్స్లో టోకెన్ తీసుకోగలిగాము. బాగుంది, థ్యాంక్ యూ. వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు ఎలా అనిపిస్తుంది? చాలా సౌకర్యంగా ఉందండి. ప్రజలు ఇబ్బంది పడకుండా చాలా మంచిగా చాలా కంఫర్ట్గా చేశారు. ఇది మాత్రం చాలా బాగుంది. ఎప్పుడు కూడా వైకుంఠ ఏకాదశి అంటే ఇబ్బంది అయిపోతుంది, పోవడానికి భయపడేవాళ్ళు జనాలు. కానీ ఇప్పుడు ఇంత సౌకర్యం చేశారు కదా, అందరూ కూడా కానీ చాలా బాగా దర్శనం చేసుకుంటారు. ఇది నిజంగా కూడా మెచ్చుకోవాల్సిన విషయమే. చెప్పండి, ఎలా అనిపిస్తుంది టికెట్లు తీసుకున్నారు కదా? త్వరగా టోకెన్స్ చాలా దొరుకుతున్నాయి, ఈజీగా దర్శనం అయిపోతుంది. ముందు ఉన్నట్టు రష్ లేకుండా త్వరగా వెళ్ళిపోతుంది. పర్వదినానికి సంబంధించి టికెట్ల జారీ ప్రక్రియ చాలా వేగవంతంగా పారదర్శకంగా టీటీడీ చేస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ నెల 26వ తారీఖు సంబంధించినటువంటి స్లాట్స్ టికెట్లు జారీ ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం మనం టీటీడీ సర్వదర్శనం సంబంధించిన టికెట్లు జారీ చేసేటువంటి యొక్క స్లాట్స్ మనం చూస్తూ ఉన్నాం. 26వ తారీఖు సంబంధించి 12 గంటల రాత్రి అర్ధరాత్రి 12 గంటల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 2 గంటలు 3 గంటలకు సంబంధించినటువంటి టికెట్లు అవైలబిలిటీ కోట మనకి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులంతా కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. దాని యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని టీటీడీ 4,25,000 టికెట్లను ముందస్తుగా అడ్వాన్స్గా రిజర్వ్ చేయబడింది. ఈ నేపథ్యంలోనే 10 కౌంటర్లు తిరుపతిలో ఉన్నటువంటి రామచంద్ర పుష్కరంతో పాటు మిగిలినటువంటి 8 చోట్ల ఏదైతే యొక్క శ్రీనివాసం గెస్ట్ హౌస్ దగ్గర, ఇటు విష్ణు నివాసం గెస్ట్ హౌస్ దగ్గర, మరోవైపు భూదేవి కాంప్లెక్స్ వద్ద ఏదైతే గోవిందరాజ సత్రాలు ఎవరైతే ఉన్నాయో టీటీడీకి సంబంధించి అక్కడ కూడా టీటీడీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. మరోవైపు బైరాగిపట్టెడ్లో ప్రభుత్వ హై స్కూల్లోను, ఎంఆర్పల్లి హై స్కూల్లోను, ఇటు జీవకోనలో ఉన్నటువంటి హై స్కూల్లో ప్రత్యేకంగా టీటీడీ సౌకర్యవంతమైనటువంటి దర్శనానికి ఆధార్ కార్డు ప్రామాణికంగా వారందరికీ కూడా టికెట్లు జారీ ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు అందుబాటులో ఉంచింది. 4,25,000 టికెట్లను అందుబాటులో ఉంచడం ద్వారా భక్తులకు ముందుగా వచ్చినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు చూపించడం ద్వారా అందరికీ కూడా అవకాశం కల్పిస్తోంది. ప్రధానంగా తిరుమల శ్రీవారి దర్శనానికి యొక్క 10 రోజుల పాటు ఆధార్ కార్డు చూపించినటువంటి వారికి టికెట్లు జారీ చేస్తున్నారు. టికెట్లు పొందినటువంటి భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామంటూ టీటీడీ ముందస్తుగా ప్రకటన చేయడం ద్వారా భక్తులు అందుబాటులో ఉన్న టికెట్లను తీసుకుంటూ ముందస్తు దర్శనానికి రిజర్వ్ చేసుకుంటూ ఉన్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మూర్తి.